వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ సీటు నుంచి పోటీకి వైసీపీ నాయకత్వం బలమైన అభ్యర్థి కోసం అన్వేషించింది. ఆర్థిక అంగబలం ఉన్న నేతల కోసం జల్లెడ పట్టింది. కానీ పార్టీ పెద్దల ప్రయత్నాలు ఫలించలేదు. చేసేది లేక కులం కార్డు ప్రయోగించింది. సిట్టింగ్ టీడీపీ ఎంపీపై అదే సామాజిక వర్గ నేతను పోటీకి పెట్టాలనుకున్నా పప్పులు ఉడకలేదు. చివరికి మరో సామాజిక వర్గ నేతను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో ఇదే ఫార్ములాను ఫాలో అయినా ఫలితం దక్కలేదు. కానీ మళ్ళీ అదే కార్డు నేర్చుకోవడానికి కారణమేంటి? ఆ లోక్సభ నియోజకవర్గం ఏది? వాచ్ దిస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇన్సైడ్. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సిట్టింగ్ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుతో ఢీకొట్టేందుకు తీటైన అభ్యర్థి కోసం వైసీపీ ప్రయత్నించింది. ప్రస్తుత ఎంపీ బలమైన అభ్యర్థి, రెండుసార్లు సునాయసంగా గెలిచి మూడోసారి పోటీకి రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. హ్యాట్రిక్ విజయం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ఈ యువ ఎంపీని ఎదుర్కోవటం ఫ్యాన్ పార్టీకి పెద్ద సవాల్గానే మారింది. దీంతో మొదట పలువురు సీనియర్ల పేర్లను పరిశీలించినా పోటీకి వారు ముందుకు రాలేదట. దీంతో కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ ను శ్రీకాకుళం లోక్సభ స్థానానికి అభ్యర్థిగా ఎంపిక చేసింది. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆముదాల వలస, ఇచ్చాపురం, టెక్కలి, నర్సన్నపేట, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం శాసనసభ స్థానాలు ఈ పార్లమెంటు సీట్లోకి వస్తాయి. 2019 ఎన్నికల్లో ఇచ్చాపురం, టెక్కలి సీట్లను మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది. అయినప్పటికీ ఎంపీగా రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. ఈ యంగ్ ఎంపీకి ప్రజల్లో మంచి ఇమేజ్, యువతలో క్రేజ్ ఉంది. అప్పట్లో అది క్రాస్ ఓటింగ్ కు దారితీసింది. కానీ ఈసారి ఎలాగైనా రామ్మోహన్ నాయుడిని ఓడించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందట. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఈ ఎంపీని రాజకీయంగా ఎదుర్కోవటానికి ధీటైన అభ్యర్థిని బరిలో దింపాలని నిర్ణయించింది. కళింగ సామాజిక వర్గ నేతను పోటీకి పెడితే పొలిటికల్ గేమ్ వర్కౌట్ అవుతుందని ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం భావించింది. దీంతో పేరాడ తిలక్ ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది. వాస్తవానికి పేరాడ తిలక్ టెక్కలి నియోజకవర్గానికి చెందిన నాయకుడు. ఆ సీటులో రాజకీయాలు మినహా జిల్లా స్థాయిలో పెద్దగా పరిచయాలు లేవు. కేవలం కులం కార్డు కలిసి వస్తుందనే ఉద్దేశంతోనే వైసీపీ పెద్దలు టికెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. కానీ గతంలో రామ్మోహన్ నాయుడుపై అదే కళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణి, దుబాడ శ్రీనివాస్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014-2019 ఎన్నికల్లో ప్రయోగించిన కళింగ సామాజిక వర్గం కార్డు విఫలమైంది. కానీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ అదే సామాజిక వర్గం ఓటుపైనే కోటి ఆశలతో తిలక్ ను బరిలో దింపుతున్న వైసీపీ చివరికి మళ్లీ బొక్క బోర్లా పట్టం ఖాయమంటున్నారు విశ్లేషకులు. మరోవైపు సిక్కోలు కళింగుల్లో రెండు వర్గాలు ఉన్నాయి. కింతలి కళింగులు, బోరగాన కళింగులు కలిస్తేనే వైసీపీ ప్లాన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. కానీ రెండు వర్గాల మధ్య సామాజిక వ్యత్యాసం ఎక్కువగానే ఉంది. ఈ పరిస్థితుల్లో కింతలి కళింగ వర్గానికి చెందిన పేరాడ తిలక్ గెలుపు అంత ఈజీ కాదనే భావన ఉంది. అయితే సిక్కోల అభ్యర్థిగా పేరాడ తిలక్ పేరు ప్రకటనకు ముందు వైసీపీ హైకమాండ్ వద్ద కసరత్తే చేసింది. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టు రామ్మోహన్ నాయుడు సామాజిక వర్గానికి చెందిన ధర్మాన సోదరుల్లో ఒకరిని బరిలో దింపాలని భావించింది. కానీ వారు పోటీ చేయడానికి నిరాకరించారు. ఒక దశలో స్పీకర్ తమ్మినేని సీతారాం పేరును పరిశీలించింది. రామ్మోహన్ నాయుడును ఢీకొనటం అంత ఈజీ కాదని భావించిన ఫ్యాన్ పార్టీ సీనియర్లు పోటీకి ముందుకు రాకపోవడంతో చివరికి కళింగ కార్పొరేషన్ చైర్మన్ తిలక్ ను అభ్యర్థిగా ప్రకటించింది. వచ్చే ఎన్నికలు వైసీపీకి టఫ్ టైమ్ గా భావిస్తున్న తరుణంలో తిలక్ ను బరిలోకి దింపడం అంటే ఆయన్ను బలిపశువుని చేయటమే అవుతుందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్సభ స్థానానికి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.